ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు, నవజీవన సహవాస సంఘ విశ్వాసులైన అగడాలలంక మరియు తోకలపల్లి ఆయా పరిచర ప్రాంతాల్లో ఉన్న మరి సహవాస కుటుంబాలకు, అలాగనే ఈ వీడియో రూపకమైనటువంటి వర్తమానాన్ని వినడానికి ఫేస్బుక్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి కరోనా వైరస్ యొక్క ప్రభావము అంతకంతకు విస్తరిస్తున్న కారణాన ప్రతి వారు కూడా మరి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. బయటికి వెళ్ళవలసిన పరిస్థితుల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించి ప్రయాణాన్ని చేయండి. తరచుగా మీ చేతులను సబ్బుతో శానిటైజర్తో కడుక్కుంటూ మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మీకు అందరికీ మరి దైవ సేవకునిగా మనవి చేయుచు ఉన్నాను. అలాగనే ప్రత్యేకంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. ప్రభు కృప మనం అనుభవించుట కొరకై మరి మనమందరము దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి తగిన సమయాన్ని ప్రభువా మాకు అనుగ్రహించండి అని దేవుని దగ్గర విజ్ఞాపనలు చేద్దాం. ఈ విధమైనటువంటి కృప ప్రభు మనకిచ్చి మనం దేవుణ్ణి కలుసుకునేటువంటి సమయాన్ని ప్రభు మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆదివారపు వర్తమానాన్ని ధ్యానించడానికి సిద్ధపడదాం. ప్రార్థన అనంతరం ఒక ప్రత్యేకమైన పాట మనం పాడబోతున్నారు. ఆ పాటతో మనం కూడా ఏకీభవించి పాడి దేవుని మహిమపరిచి వర్తమానాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు అని కొందనాలు. దేవా, గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మా ఎడల మీ కృపా క్షేమాన్ని విస్తరింపచేశారు. అయితే ప్రభువా, మరి పరిస్థితులు మాకు ప్రతికూలంగా ఉన్నాయి. మేము నీ సన్నిధిలో ఆనందించలేకపోతున్నాం, నిన్ను ఆరాధించలేకపోతున్నాం. అయినను ప్రభువా, ఆయా ప్రదేశాల్లో ఆయా గృహాలలో నివసిస్తున్న అయా నేను మేము ప్రభువా ఈ విధంగా నిన్ను కలుసుకుని అయా ఇదిగో ప్రభు మీ నామాన్ని ఘనపరచి ప్రభు ఆరాధించి తండ్రి మీ వర్తమానాన్ని ధ్యానించే భాగ్యం నాకు మాకు ఇచ్చారు, అందుకు వందనాలు. వింటున్న వారందరినీ కూడా మీరు బలపరచండి, మీరు అభిషేకించండి. అయా సంఘములను, సంఘములోని కుటుంబాలను, ఈ వర్తమానాలు ధ్యానిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ప్రభువ అయా ఆత్మ సంబంధమైన అయా మరి కృపచేత మీరు బలపరచమని వేడుకుంటున్నాను. మొదటిగా ఆరోగ్యపరమైన మేలులతో నింపండి అయా, ఆర్థికపరమైన అవసరాలు సమకూర్చండి, ఆత్మలోను అన్ని విషయంలోనూ సౌఖ్యంగా వర్ధిల్లింపచేయండి అయా. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అయా నీ ప్రజలను మీరు తండ్రి అయా మీ చిత్తానికి అనుకూలంగా మీ మాటల మూలంగా ధైర్యపరచండి, బలపరచండి, కృపను అనుగ్రహించండి. సజీవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ఈ మనవులను అడిగి పొంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట అంకిత పాడి దేవుని మహిమపరుస్తుండగా మనం అందరం కూడా ఏకీభవించుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.
ప్రైజ్ ద లార్డ్. మంచి పాట పాడి దేవుని మహిమపరిచినటువంటి కుమార్తె అంకితకు ప్రత్యేకమైనటువంటి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేద్దాం. మన దేవుడు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో, ఆయా వ్యక్తులతో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి నిత్యమైనటువంటి నిబంధనలను వారికి చేసి ఉన్నారు. సమయోచితంగా ఆయా వ్యక్తులతో దేవుడు ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఆయన చేశారు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధనలు ఇస్తే ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న క్రీస్తు యేసునందున్న వారికి ఆత్మ సంబంధమైనటువంటి నిబంధనలను ఇచ్చారు. వాటిని గురించి కాదు కానీ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి కూడా దేవుడు చేసిన ఓ గొప్ప నిత్య నిబంధన ఉంది. ఆ నిబంధన మూలంగా మనం ఏం అనుభవించబోతున్నామో అది మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడు ఆయన ఒక పిలుపునిస్తూ ఉన్నారు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు గనక చెవియొగ్గి నా యొద్దకు వస్తే మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. నిత్య నిబంధన చేస్తూ దావీదుకు చూపిన శాశ్వతమైనటువంటి కృప నేను మీకు చూపుదును అని దేవాది దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. మొదటిగా అంటున్నాడు, నా దగ్గరకు రండి, చెవియొగ్గి నా మాటలు ఆలకించండి. మీరు నా దగ్గరకు వచ్చి మీ చెవియొగ్గి నా మాటలు ఆలకిస్తే నేను మీతో నిత్య నిబంధన చేయబోతూ ఉన్నాను. నిబంధన వేరు, నిత్య నిబంధన వేరు. ఒక రోజు కొరకు చేసుకునే నిబంధన,
ఒక వారం కొరకు చేసుకునే నిబంధన, ఓ నెల కొరకు, ఓ సంవత్సరం కొరకు చేసుకునే నిబంధనలు ఉండొచ్చు. ఈరోజంతా నేను ఇలా ఉంటాను, ఇలా జీవిస్తానని నిబంధన చేసుకోవచ్చు. ఒక వారం నేను ఇలా ఉండబోతున్నానని, ఓ నెల ఉండబోతున్నానని, ఓ సంవత్సర కాలానికి నిబంధనలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడేది నిత్య నిబంధన. ఇంకా ఇది ఆగేది కాదు, మారేది కాదు. ఆ వ్యక్తి జీవిస్తున్నంత కాలము నిత్య నిబంధన అంటే, ఒకవేళ ఒక వ్యక్తి లేకపోయినా తన సంతతి వారందరి ఎడల కూడా ఆ నిత్య నిబంధన నిలిచి ఉన్నట్లుగా లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. అబ్రహాముతో దేవుడు ఒక నిత్య నిబంధన చేస్తే ఆ నిబంధన నేటి వరకు నిలిచి ఉన్నది. నోవాహుతో దేవుడు ఒక నిత్య నిబంధన చేస్తే ఆ నిబంధన నేటి వరకు నిలిచి ఉన్నది. దేవుడు ఆయా సందర్భాలలో మరి దావీదుకు ఒక నిత్య నిబంధన చేస్తే ఆ నిబంధన నేటి వరకు నిలిచి ఉన్నది. ఇవి ఈ విధంగా ఎన్నో నిత్య నిబంధనలు ఉన్నాయి. నోవాహుతో చేసిన నిబంధన, నోవాహు లేడు కానీ ఈరోజుకి కూడా ఆయనతో దేవుడు చేసిన నిత్య నిబంధన, ఆకాశములో ఆ వర్షం కురిసి ఎలిసిపోగానే కనబడతా ఉంటుంది ఒక ధనుసు. నిత్య నిబంధన ఈరోజుకి అది నిలిచి ఉంది. దేవుడు దావీదుకు చేసిన నిత్య నిబంధన ఈరోజుకి నిలిచి ఉంది. అందుకంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు, నా మాటలు వింటే బ్రతుకుతారు, నా దగ్గరకు రండి అని ప్రభువారు పిలుస్తున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన సంగతి. ప్రభు దగ్గరకు వచ్చిన వారందరూ కూడా బ్రతుకుతారు. ఏ విధమైన బ్రతుకు? చాలామంది అనుకోవచ్చు కదా, ప్రభు నమ్ముకుని కూడా నాకు తెలిసిన వారందరూ చనిపోతున్నారని నీవు చెప్పవచ్చు. ఇదేంటండి ఇలా అంటున్నారు, ప్రభు నమ్ముకుంటే బ్రతికే ఉంటామా, చచ్చిపోవడం లేదా? ప్రభుని నమ్ముకున్న వారు కూడా చనిపోతున్నారు, భక్తి పరులైన వారు కూడా చనిపోతున్నారు. ఇది కాదు ప్రభువైన వారు అంటున్నాడు, మీరు నిత్యము ఒకవేళ మీరు చనిపోవచ్చేమో గాక, కానీ మీరు మీ తర్వాతి సంతతిలో మీరు నిలిచే ఉంటున్నారు. అబ్రహాము అనే ఒక వ్యక్తిని ధ్యానం చేస్తూనే ఉన్నాం. చనిపోయాడు కానీ ఆయన సజీవుడు కానీ మన మధ్యలో పిలువబడుతూ ఉన్నాడు. నోవాహును జ్ఞాపకం చేసుకుంటున్నాం, చనిపోయాడు కానీ అతను ఇంకా మన అందరి మధ్యలో జీవిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా ఎందరోనో. అలాగనే మరో విశేషం చెప్పిన అదేమిటంటే, మనము ఆయన మాట వింటే బ్రతుకుతాం. ఆ బ్రతుకులో మనకు దొరికేటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? నిత్యత్వం. నిత్యత్వం, రెండవ మరణాన్ని తప్పించుకుంటున్నాం, నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. అటువంటి నిబంధన ప్రభు మనతో కూడా ఆయన చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక నిత్య నిబంధన దేవుడు మరి దావీదుకు చేశారనే విషయాన్ని మనము ధ్యానించబోతున్నాము. మొట్టమొదటిగా సమూయేలు 2వ గ్రంథాన్ని తెరిసి 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనాన్ని నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను. హల్లెలూయా. చూడండి, అది స్థిరమాయను. ఇంకేమన్నాడు? దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైనది. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఇదిగో నా సంతతి వారు నా దేవుని దృష్టికి మరి అనుకూలమైన వారేనా? నా దేవుడు నాతో ఒక నిత్య నిబంధన చేశారు. దేవుడు నాకు ఒక నిత్య నిబంధన చేశారు. నిబంధన చేస్తే ఆ నిబంధనను దేవుడు అది స్థిరము అంటున్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు కదా, దేవుడు నిబంధన చేశారు, ఒక నిత్య నిబంధన, అది స్థిరంగా ఉంటుంది. దేవుని మాట స్థిరం. మనిషిగా ఎన్నో మాటలు పలుకుతూ ఉంటాం, స్థిరము లేనివి ఎన్నో.
స్థిరము లేని వాగ్దానాలు ఎన్నో, నెరవేర్చలేని శుభ వాగ్దానాలు ఎన్నో మనం చేస్తాం. కానీ దైవజనుడు మోసే అంటున్నాడు, దేవుడు చేసిన ఏ వాగ్దానమైనా ఆయన చేయకుండా మానేవాడు కాదు. అపోస్తలు జ్ఞాపకం చేస్తున్నారు, దేవుడు తన దాసుడైన తన సేవకుడైన మోసే ద్వారా దేవుడు పలికించిన శుభ వాగ్దానములో ఏ ఒక్కటైనా తప్పిపోయినట్లుగా మీరు చూడగలరా? అన్నీ నెరవేర్చబడ్డాయి. దేవుడు పలికితే అది జరుగుతుంది. ఈరోజుకి ఆకాశములో ఓ రంగుల ధనుసును మనం చూస్తూ ఉన్నాము. కారణం దేవుని యొక్క నిత్య నిబంధన అని మనము జ్ఞాపకం చేసుకోగలం. నా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దావీదు అనేటువంటి మరి యొక్క మహారాజు మరి గొర్రెల దొడ్డిలో నుండి రాజు యొక్క సింహాసనం మీదకి మరి ఎక్కించినటువంటి దేవుని మూలంగా దేవుని వాగ్దానాలని నమ్మి జీవించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. కనుక ఆయన అంటున్నాడు, దేవుని యొక్క నిత్య నిబంధన స్థిరం, అది నా సంతతి మీద ఉంది. నా దేవుడు నాకు శాశ్వతమైన కృప నాకు అనుగ్రహించారు. ఏంటి ఆ శాశ్వతమైన కృప అని ఆలోచన చేస్తే ఒకసారి మనము యిర్మీయా గ్రంథంలోనికి వెళ్దాం. యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 17వ వచనము నుండి మనము ధ్యానం చేద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడు ఒకడు దావీదునకు ఉండకమానడు. హల్లెలూయా. మొదటిగా అంటున్నాడు ఎవరికట? దావీదుకు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండువాడొకడు దావీదునకు ఉండక మానడు. ఒక నిత్య నిబంధన. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మనము సమూయేలు 2వ గ్రంథం 23:5 చదివాం కదా. అక్కడ ప్రారంభం నుంచి అంటే 2వ వచనం నుంచి కూడా మనం చూస్తే ఆ మాటలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతాయి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలీల దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలేటువంటి ఒకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించే సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదివిన ఈ 2, 3, 4 వచనాలలో ఉన్న 2 సమూయేలు గ్రంథం 23 అధ్యాయము 2, 3, 4 వచనాలలో ఉన్న ఈ భాగం అంతా కూడా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు దావీదు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదిగో దేవుడు నా ద్వారా పలుకుతున్నాడు. ఒక శిశువుగా ఆయన పుట్టబోతున్నాడు. వీటి గురించి మనం ఆలోచిస్తే యెషయా ప్రవక్త కూడా చెప్పాడు, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏలయనగా మనకు శిశువు పుట్టును, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు అంటున్నాడు. అంటే ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఆయన ఎలా ఉండబోతున్నాడు చూడండి, తేజస్సు కలిగిన వాడుగా, మబ్బు లేకుండా సూర్యుని యొక్క తేజస్సు కలిగిన వాడుగా, నీతిని జరిగించేవాడుగా, నిర్మలమైనటువంటి వ్యక్తిగా, ఉదయ కాంతి వలేగా ఆయన మరి లేత గడ్డి వలె మాట్లాడుతూ ఉన్నాడు. లేత గడ్డి వలె ఆయన ప్రజలను ఏలేవాడు రాబోతున్నారని చెబుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాడారా, దావీదుకు దేవుడు ఒక నిత్యమైనటువంటి నిబంధన చేశారు. ఆ నిబంధన ఏంటంటే తన సంతతి వారందరికీ కూడా, ఇదిగో ఒక గొప్ప
రాజుగా ఒక గొప్ప ఏలికగా నీతిగా న్యాయంగా వారిని పరిపాలించగలిగేటువంటి దేవుని యొక్క నిబంధన ఇక్కడ కనబడతా ఉంది. దాని కొరకు నా సంతతి వారు నా దేవుని దృష్టికి అనుకూలులే కదా, నా దేవుడు నాతో ఒక నిత్యమైన నిబంధన చేశారు అని చెప్తున్నాడు. ఈ నిత్య నిబంధనలో మొదటిగా అంటున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండే ఒకడు ఎన్నటికీ ఉంటాడట, ఉండక మానడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు యొక్క సింహాసనం మొదటిగా ఇశ్రాయేలీలందరిపైన సింహాసనాసీనుడిగా సౌలు అనేటువంటి దావీదు యొక్క మామగారు ఉంటే, తర్వాత అదే సింహాసనాన్ని దావీదు ఆ సింహాసనం మీద 40 సంవత్సరాలు పరిపాలన చేసి, ఆ తర్వాత తన తర్వాత కుమారుడు సొలొమోను తర్వాత రెహబాము తర్వాత ఇక వరుస క్రమంగా అక్కడి నుండి ఇజ్రాయేల్ దేశం 2 భాగాలుగా మారి ఇజ్రాయేల్ సింహాసనం యూదావారి సింహాసనం అంటూ ఆ సింహాసనాల మీద ఒక్కొక్కరు మరి ఆ సింహాసనం మీద కూర్చుంటూనే ఉన్నారు. ఆ సింహాసనాల మీద లేకుండా మరి అది ఖాళీగా ఉండే సమయము లేకుండా సంవత్సరాలు గడిచిపోయాయి. రాజులు కొనసాగారు. ఇదిగో మరి కొద్ది కాలానికి బబులోను కల్దీల దేశం నుండి బబులోను చక్రవర్తి వచ్చి ఇదిగో యూదారాజును లేక యెరూషలేము రాజులను పట్టి బంధించి ఇగు సింహాసనం మీద రాజు లేకుండా ఒకసారి పాస్ అయింది దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడిగా కొనసాగటానికి ప్రభు అయిన యేసుక్రీస్తే దావీదు యొక్క వేరు సిగురుగా లేక నీతి సిగురుగా ఇలకలోనికి వచ్చారు. ఆయనే రాజుగా పిలువబడుతున్నారు. మన రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఇదిగో ఇక అంతము లేని ఆ సింహాసనము యేసుక్రీస్తు ద్వారా పరిపాలించబడేటువంటి సింహాసనానికి అంతము లేదు, ముగింపు లేదు, యుగయుగాలు కూడా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. 33వ అధ్యాయంలో మరొక వచనాన్ని కూడా చూద్దాం, 18వ వచనాన్ని చూద్దాం. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలలో ఒకడు ఉండక మానడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి, రాజులు కొనసాగినంత కాలం యాజకత్వం కూడా కొనసాగుతూనే ఉంది. కానీ మరలా తిరిగి ఆగకుండా కొనసాగేటువంటి యాజకత్వము ఇప్పుడు మరలా ఎక్కడ ఉంది అని ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రేమైన వారలారా, మన ప్రభువు ప్రధాన యాజకుడు. హెబ్రీ గ్రంథంలో మనం చూడగలం, దేవుడు ప్రధాన యాజకుడు, మనందరికీ చనిపోయిన వాడు, నిత్యము మనందరి కొరకై విజ్ఞాపనలు చేస్తున్నవాడు, మనందరికీ చనిపోయిన వాడు ప్రధాన యాజకుడు. యాజకత్వాన్ని జరిగించడానికి ప్రధాన యాజకునిగా, సింహాసనాన్ని అధిష్టించడానికి సింహాసనాసీనుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు యొక్క సింహాసనాన్ని అధిష్టించి ఇదిగో ప్రధాన యాజకునిగా మారి ఆయనే నిరంతరమైనటువంటి యాజకుడుగా, మెల్కీసెదకు క్రమములో చేరిన నిరంతరమైనటువంటి యాజకునిగా మన ప్రభువు పిలువబడుతూ ఉన్నారు. ఈ క్రమాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎవరితో చేస్తున్నారు ఈ నిబంధన? దావీదు, నీతో నేను ఒక నిత్య నిబంధన చేస్తూ ఉన్నాను. నేను చేసే ఈ నిత్య నిబంధన, ఇదిగో నేను నీకు చూపించే ఈ శాశ్వతమైనటువంటి కృప ఏంటో తెలుసా? ఇదిగో నేను ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నానని,
ఇదిగో జనాంగంతో మాట్లాడుతున్నానని తానే స్వయంగా పలుకుతున్నాడు దావీదు. ఇదిగో ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ ప్రజలను ఏలబోవువాడు, ప్రజలను పరిపాలించేవాడు ఆయన రాబోతున్నాడు. ఆయన ఒక నిత్య నిబంధన చేశాడు నాతో, అది స్థిరము. ఆయన చేసిన నిబంధన స్థిరము, దేవుని యొక్క నిబంధనలన్నీ కూడా స్థిరం. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో ఆయన మనతో చేసిన ప్రతి నిబంధనను స్థిరపరిచే దేవుడు, ఆయన ఎదుట మనం తీసుకున్న తీర్మానాలను కూడా స్థిరపరిచే దేవుడు అని భక్తుడు ఒక మంచి పాటను రాసి పాడారు. ఈరోజున మనము ధ్యానిస్తున్నాము, ప్రభు అంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు నా మాట వింటే మీరు బ్రతుకుతారు, నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను అని, నేను మీకు మీతో నిత్య నిబంధన చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. మనము చెవియొగ్గి ఆయన మాటలు వినడానికి రావాలి, ఆయన యొద్దకు రావాలి, ఆయన మాటలు వినాలి. ఆయన నీతో నిత్య నిబంధన చేయబోతా ఉన్నారు. నిబంధనలన్నీ అయిపోయాయి, ఇంకా నాతో ఏం చెబుతారు ఆయన అని అనుకోనవద్దు. నిబంధన నోవాహుతో చేసిన దేవుడు అక్కడితో ఆపేయలేదు, అబ్రహాముతో కూడా నిబంధన చేశాడు. అబ్రహాముతో చేసిన నిబంధన స్థిరం, అబ్రహాముతో చేసిన నిబంధన మనం చూడగలిగితే చూడండి, నేటి వరకు కూడా నిబంధన కొనసాగుతూనే ఉంది. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఒక నిబంధన చేస్తారు. ఆదికాండం 17వ అధ్యాయంలో 7వ వచనములో 19వ వచనములో ఆయన మాట్లాడారు, నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను, నీతో చేసే ఈ నిత్య నిబంధనకు చూసినగా నీవు, నీ ఇంట పుట్టిన వారు, నీ వెండితో కనబడిన వారు, ప్రతి వారు కూడా సున్నతిని ఆచరించాలి అని చెప్పారు. ఇది నీవు మాత్రమే కాదు, నీ తర్వాత నీ సంతతి వారందరూ కూడా ఈ పని చేయాలి. ఇదిగో నేను అలా, మీరు కనుక ఈ సున్నతిలో మీరు నిలిచి ఉంటే, నేను నీతో నిత్య నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధన నీకు, నీతో మాత్రమే కాదు, నీ తర్వాత నీ సంతతి వారందరి మీదకి కూడా, నేను వారందరితో కూడా నేను ఈ నిత్య నిబంధన చేస్తున్నానని దేవాది దేవుడు మాట్లాడాడు. అబ్రహాము మొదలుకొని, అబ్రహాము దాసులు మొదలుకొని, వెండితో కనబడిన దాసులు మొదలుకొని, అందరూ కూడా ఇస్మాయిలుతో పాటు ఒకే దినాన్న సున్నతి ఆచార క్రమాన్ని పాటించారు. అక్కడ నుండి ఇదిగో అబ్రహాము సంతతి సున్నతి ఆచారాన్ని కొనసాగిస్తూ ముందుకొచ్చారు. ఈరోజు కూడా అనేక మంది వ్యక్తులు ఇదిగో అబ్రహాము సంతానం అని పిలువబడుతున్న మరి యూదుల్లో నుండి, శాస్త్రుల్లో నుండి, పరిసయ్యుల నుండి, సద్దుకయ్యుల నుండి, ప్రతి వారు కూడా సున్నతి క్రమాన్ని ఆచరిస్తూనే ఉన్నారు. అది అబ్రహాము సంతానం చేయాల్సిన పని. మరి ఈరోజు కూడా సున్నతి ఆచారాన్ని మనం కూడా కొనసాగించాలా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు గలతీ సంఘమా, మీరు సున్నతి పొందుటే అందు ఏమీ లేదు, పొందకపోవడం అందు ఏమీ లేదు, మీరు నూతన సృష్టిగా మారడంలో తప్ప మరొకటి మీకు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే సున్నతి పొందిన వాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ఆయన అతడు కూడా మరి దేవుని నీతిమంతుడుగా ఉంటాడు. సున్నతిని పొందిన వాడు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అదే నీతిని నెరవేర్చే వ్యక్తిగా ఉంటాడు. ఈ రోజున మనమైతే సున్నతి అనేటువంటి ఆ క్రమం మూలంగా కాకుండా, ఇదిగో మన ప్రధాన యాజకుడు, మన యొక్క రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనం అందరం కూడా అయ్యో నిత్య రక్షణను మనం అనుభవిస్తూ ఉన్నాము. కనుక ఈరోజు మీరు సున్నతి పొందుట అంది ఏమీ లేదు, పొందకపోవటం అంది ఏమి లేదని మాట్లాడుతూ, ఇదిగో నాతో కూడా ఉన్న, నాతో కూడా ఉన్న వ్యక్తి,
ఇదిగో నాతో కూడా ఉన్న వ్యక్తి అతడు గ్రీసు దేశస్థుడు అయినా కూడా నేను అతన్ని సున్నతి పొందాలని ఏమాత్రం కూడా నేను అతన్ని బలవంతం చేయలేదు. కారణం ఏంటంటే అతడు సున్నతి మూలంగా కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగానే అతడు రక్షించబడుతున్నాడని పౌలు మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రభునందు ప్రేమైన వారలారా, ఈరోజు దేవుని యొక్క లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తే దేవుడు నిత్య నిబంధనలు అనేకులతో చేశారు, ఈరోజున నీతో కూడా ఆయన నిబంధన చేస్తారు, నీతో కూడా ఒక నిత్య నిబంధన చేస్తారు. అందుకని అన్నాడు, సెవియోగ్య నా యుద్ధకు రండి, సెవియోగ్య నా యుద్ధకు వస్తే నేను నీతో నిత్య నిబంధన చేస్తాను. మీరు నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. అవును, ఆయన మాటలు వింటే బ్రతుకుతారు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు మాటలు ఎలా ఉన్నాయి అని అంటారు, నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు, నేను జీవిస్తున్నాను కావున మీరు కూడా జీవిస్తారు. ఈరోజు నా ప్రేమైన వాళ్ళరా, మరి మనం కూడా దేవుని యొద్దకు వద్దాం. దేవుని దగ్గర మనం ఏం పొందాలంటే ఆయన మన విషయంలో కూడా ఒక నిత్య నిబంధన ఆయన చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఎడలో కూడా ఒక నిత్య నిబంధన ఉంది. దాన్ని ధ్యానించడానికి ముందుకు మరికొన్ని విషయాలు చూద్దాం. దేవుడు ఆయన నిత్య నిబంధన చేస్తూ ఉన్నారు ఆయన యొద్దకు వచ్చి వారందరి కొరకు. యెషయా గ్రంథం 61:8 నేను ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 61:8 ఏలయనగా న్యాయము చేయుట, న్యాయం చేయుట యెహోవానగు నాకు ఇష్టము, యెహోవానగు నాకు ఇష్టం. ఒకడు అన్యాయముగా, ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు పట్టుకొనుట, ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము, నాకు అసహ్యము. సత్యమును బట్టి, సత్యమును బట్టి వారి క్రియాఫలమును, వారి క్రియాఫలమును వారికిచ్చుచు, వారికిచ్చుచు వారితో, వారితో నిత్య నిబంధన చేయుదును, నిత్య నిబంధన చేయుదును. హల్లెలూయా. దేవుడు ప్రతి వారికి, సత్యవంతులు న్యాయవంతులు ఆయనకి ఇష్టులు, న్యాయం చేయటమే ఆయనకి ఇష్టం. అన్యాయం చేయడం అనేది ఆయనకు అసహ్యము. ఎవరైతే ఆయన మాటలు విని సత్యములో నిలిచి ఉంటారో వారి కొరకు అంటున్నాడు, నేను వారి యొక్క క్రియాఫలం వారికి ఇస్తున్నానని. వారు చేసే మంచి క్రియాఫలాన్ని నేను వారికి ఇస్తాను అని చెప్పి ప్రభు వారు అంటున్నారు కదా, నేను వారికి వారితో నిత్య నిబంధన నేను చేస్తున్నాను. మీరు నా మాటలు వింటే మేలు చేయడం నాకు ఇష్టం, న్యాయం జరిగించడం నాకు ఇష్టం, కీడు చేయడం నాకు అసహ్యం. కనుక మీరు కూడా ఈ విధంగా జీవిస్తే మీ క్రియా ఫలం నేను మీకు ఇస్తాను అని చెప్పి న్యాయం జరిగించేవారికి న్యాయపరమైన క్రియాఫలం ఇస్తాడు, అన్యాయం చేసేవారికి అన్యాయానికి తగినటువంటి క్రియాఫలం ఇస్తాడు. ప్రతి వారికి తగిన క్రియాఫలము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు, అది కూడా నిత్య నిబంధనే. ప్రభు వారు అంటున్నారు, దేవుని దగ్గరకు వచ్చి దేవుని మాటలు విని మనం రక్షించబడాలి, ఆలకించి మనం రక్షించబడాలి. ఎందుకో తెలుసా, ప్రతి వారికి వారి క్రియాఫలం ఉంది. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో ఈ దేహంతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా నిలబడాలి అంటున్నాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఎందుకు నిలబడాలి అంటే, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే ఒక రోజును దేవుడు నిర్ణయించారు. ఆ రోజున ప్రతి వారు వారి క్రియాఫలాన్ని అనుభవించబోతూ ఉన్నారు. ఈరోజున మరి మనము ప్రభు అంటున్నాడు, ఒక నిత్య నిబంధన చేశాడు, ఇది మారదు. నువ్వు చేసిన న్యాయ ప్రవర్తనకు, నీవు చేసిన సత్య ప్రవర్తనకు, నీవు జరిగించిన మంచి క్రియలకు, సత్క్రియలకు దేవుడు క్రియాఫలం ఇస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నీ కొరకు సిద్ధం చేసిన ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోమని మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిత్య నరకాగ్ని దండంలోకి నువ్వు వెళ్ళాలి అని దేవుడు మరి వేరు చేయబోతున్నాడు, క్రియాఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది కూడా నిత్య నిబంధన. అందుకనే ప్రభువు అంటారు, ఇదిగో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. దానియేలు ప్రవక్త అంటాడు, ఇదిగో మీరు అనేక మంది నిద్రించిన వారు
సమాధులు నిద్రించేవారు బ్రతుకుతారు, కొందరు నిత్య జీవనం అనిపించడానికైతే మరి కొందరు నిశ్చయముగా హేయులుగా పిలువబడటానికి లేపబడతారు. రెండు భాగాల గురించి మాట్లాడుతున్నాడు. సత్యవర్తనుడు ఆయనకి ఇష్టం, మేలు చేయటం ఆయనకి ఇష్టం, న్యాయం జరిగించడం ఆయనకి ఇష్టం, చెడు చేయటం, కీడు చేయటం, పాపం చేయటం ఆయనకి అసహ్యం. అసహ్య కార్యాలు చేసిన వాడు క్రియాఫలాన్ని అనుభవించబోతున్నాడు. నా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఇదిగో మరి ఈ నిత్య నిబంధన మారేది కాదు. మనమేం చేయాలి? మంచి చేయాలి, మేలు చేయాలి, న్యాయాన్ని జరిగించాలి. కానీ పౌలు రోమా సంఘంతో అంటున్నాడు, ఏ భేదం లేదు, మంచివారు లేరు, మేలు చేసేవారు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇటువంటి ప్రజలకు ఒక నిత్య నిబంధన ఉంది, ఆ క్రియాఫలం నిత్య నరకాగ్ని దండన. ఆ దండనను తప్పించటానికే మన ప్రభువు ఈ లోకంలో గొర్రెల గొప్ప కాపరిగా ప్రత్యక్షమయ్యారు. ఎబ్రీ పత్రిక 13:20 ఒకసారి మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 13:13, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, యేసు అనే మన ప్రభువును నిత్యమైన నిబంధన, నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి, రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి, తన దృష్టికి అనుకూలమైన దానిని, అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను, ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారము చేయుటకు, తన చిత్త ప్రకారం చేయటానికై మిమ్మును సిద్ధపరచును గాక, మిమ్మును సిద్ధపరచును గాక యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక, యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మరి ఎబ్రీ పత్రిక 13:20 మనము చదువుకున్నాం. గొర్రెల గొప్ప కాపరైన యేసు అనే మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తాన్ని బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అని మాట్లాడుతున్నాడు. ఒక నిత్యమైన నిబంధన చేశాడట రక్తమును బట్టి. మన గొర్రెల గొప్ప కాపరైన యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి దేవుడు ఇప్పుడు ఒక నిత్య నిబంధన చేస్తూ ఉన్నారు. ఈ నిబంధన గురించి మాట్లాడుతూ ఇస్రాయేల్ ఇంటి వారితో, యూదా వారి ఇంటి వారితో, నేను చేసే ఓ క్రొత్త నిబంధన అని ప్రభువారు మాట్లాడారు. ఏంటి ఆ క్రొత్త నిబంధన? యిర్మీయా గ్రంథం 31:31 నుంచి మనం కొన్ని వచనాలు చూడగలిగితే అక్కడ అంటున్నాడు, నేను వారితో క్రొత్త నిబంధన చేస్తున్నాను అన్నారు. ఏంటి ఆ క్రొత్త నిబంధన? ఒకసారి మనము ఆలోచన చేస్తే ఆ క్రొత్త నిబంధన గురించి మరి మత్తయి సువార్త లేక లూకా సువార్త, మార్కు సువార్తలో ఏమంటున్నాడంటే, నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అని చెబుతున్నారు. ఒక పాత్రను ఎత్తుకుని ఆయన అప్పగించబడిన రాత్రి ఇదిగో ఒక పాత్రను ఎత్తుకుంటున్నాడు. ఈ పాత్ర అది ద్రాక్షరసపు పాత్ర, కానీ ప్రభు అంటున్నారు ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. అందుకే ఎబ్రీలోకి రాసిన పత్రికలో వాక్యం ఇలా ఉంటుంది, ఆయన మనకు ఎవరు అంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు అని చెప్తున్నాడు. ఓ క్రొత్త నిబంధన తీసుకుని వచ్చారు. ఈ క్రొత్త నిబంధన ఏంటంటే రక్త సంబంధమైనది. అంటున్నాడు రక్తమును బట్టి ఒక నిత్య నిబంధన చేశారు. ఇప్పుడు దీని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఇలా రక్తమును బట్టి ఒక నిత్య నిబంధన చేశారు? ఎందుకు యేసు సిలువలో రక్తాన్ని సిందించవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే ఎబ్రీ పత్రిక 9:18 నుండి మనం కొన్ని వచనాలు ముందుకు చదువుదాం.
ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నేళ్లతోను రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోను హిస్సోపుతోను కోడెల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పి గ్రంథము మీద ప్రజలందరి మీదను ప్రోక్షిస్తా ఉన్నారు. ఇంకా ముందుకు చదివితే రక్తము సిందించబడకుండా పాపక్షమాపణ లేదని మనము సామాన్యంగా చెప్పవచ్చును. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎబ్రీ పత్రిక 9:18-22 ఈ వచనాలను మనం చూస్తే ఇలా చెబుతుంది, రక్తము సిందించబడకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. ఆ రోజు మోషే ఏం చేస్తాడు, దైవజనుడు గొర్రెలెక్కయు మేకలెక్కయు రక్తాన్ని పట్టుకుని ప్రజల మీద లేక ఆయా వస్తువుల మీద సామాగ్రి మీద గ్రంథాల మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు, మనుషుల మీద కూడా. చూడండి, ఒక రక్తంతో చేయబడే నిబంధన. ఇప్పుడు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మనతో చేసిన నిబంధన ఏంటో చూద్దాం. ఆయన కూడా రక్తమును బట్టి మనతో నిత్య నిబంధన చేశారు. ఈ రక్తము ఏం చేస్తూ ఉంది? యోహాను అంటున్నాడు, అయ్యా మీ రక్తం మూలంగా ప్రతి వారు కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నారు. ఆ మాటను చెబుతున్నాడు. మనము దేవునితో సహవాసం చేస్తే, అన్యోన్య సహవాసం కలిగిన వారమైతే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మన ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. యోహాను 1:6-7 మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మనం ఆయనతో సహవాసం చేయాలి, అన్యోన్య సహవాసం చేయాలి, అలాగనే ఆయన కుమారుడైన యేసు రక్తం మనలను పవిత్రులుగా చేస్తూ ఉంది. ఇదిగో గొర్రె పిల్ల వంటి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి ఈ గొర్రె పిల్ల రక్తం చేత మనమందరము విమోచించబడుతున్నామని పేతురు తన పత్రికలో మాట్లాడుతున్నాడు. మనం విమోచించబడుతున్నాం, మనము రక్షించబడుతున్నాం, నీతిమంతులుగా మార్చబడుతున్నాం. పౌలన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే ఇదిగో ఒక నిత్య నిబంధన ప్రభు చేశారు. ఆ నిత్య నిబంధన ఏంటో తెలుసా? ఆయన రక్తంతో చేశాడు క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన మూలంగా మనము మొట్టమొదటిగా నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. పాపము నుండి, అపరాధముల నుండి మనము విమోచించబడుతున్నాం. మనము క్షయమైనటువంటి వస్తువులతో కాదట, నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తములో మనము విమోచించబడ్డాము అని పేతురు మాట్లాడుతూ ఉన్నారు. ఆయా సందర్భాలను బట్టి మనం చూడగలిగితే యేసు ఆయన సిందించిన రక్తం మూలంగా, ఈ క్రొత్త నిబంధన మూలంగా మనము పొందబోయేటువంటి ఆ విలువైనటువంటి బహుమానం ఏంటో తెలుసా? నిత్య జీవం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. నిత్య జీవం. ఈ నిత్య జీవాన్ని ఇవ్వటానికి గొర్రెల గొప్ప కాపరిని యేసు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడని చెప్తున్నాడు. యోహాను సువార్త 10:11 అంటున్నాడు, మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. యోహాను సువార్త 10:11 ఈ మాటను మనం చూడగలం. ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు, గొర్రెలమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. గొర్రెల గొప్ప కాపరి అయిన మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఒక నిత్య నిబంధన చేశారు. ఆ నిబంధన మూలంగా మనం ఏం పొందుకుంటున్నాం? ఒకసారి 1:25 చదువుకుందాం. నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే నిత్య జీవము
అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఆయన తానే మనకు చేసిన వాగ్దానం హల్లెలూయా చూడండి నిత్య జీవాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అను అనేదే ఆయన మనతో చేసిన ఒక గొప్ప వాగ్దానం ఈ వాగ్దానం కూడా మన ముందు నిలిచి ఉంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అంటున్నాడు శివయోగ్య నా యొద్దకు రండి నా మాటలు వింటే మీరు బ్రతుకుతారు నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నానని చెప్పారు దేవుడు నీకేమిస్తాడో నీ సంతతికి ఏమైపోతున్నాడు కూడా నీతో కూడా ప్రత్యేకంగా నిబంధన చేయడానికి ఆయన సమర్థుడు ఆయన అంటున్నాడు నీవు ఒక్కడు అనుకుంటున్నావేమో 1000 తరాలకు నీవు ఆశీర్వాదంగా ఉండగలవు 3-4 తరాలకి శాపగ్రస్తుడుగా కూడా ఉండగలవు దేవుని వాక్యం చెబుతుంది నీవు 3-4 తరాలకి శాపంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా నువ్వు దేవుని యొద్దకు రాక దేవుని మాటలు వినక దేవుని చిత్తాన్ని ఎరగక జీవించటం మూలం అసహ్యమైన కార్యాలు హేయమైన కార్యాలు నీవు దేవుని దృష్టికి చేయటం మూలంగా 3-4 తరాలకి నువ్వు శాపగ్రస్తుడుగా ఉంటావు నయమాను మూలంగా నయమాను తెచ్చిన బహుమానాలను ఆశించిన గహాజీకి వచ్చినటువంటి ఆ రోగం తన తర్వాత తరాలకు కూడా వచ్చి ఉన్నది నా ప్రభునందు ప్రేమైన వారలారా గమనించండి అయితే ప్రభు అంటున్నాడు నువ్వు ఒక్కడవే దేవుని మాటలు వింటే దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీతో నిత్య నిబంధన చేస్తాడు ఇదిగో 1000 తరాలకు ఒకటి కాదు రెండు కాదు 1000 తరాలకు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు అంటున్నాడు నీతో కూడా నేను నిత్య నిబంధన చేస్తాను నా కుమారుడా ఇదిగో నీతో నిత్య నిబంధన చేస్తాను ఈ నిబంధనల మూలంగా ఖచ్చితంగా నీ సంతతి వారు మేలు అనిపిస్తారు ఈరోజు గమనించండి అబ్రహాముతో చేసిన నిబంధన తన సంతతి అనుభవించారు అబ్రహాముకి ఏదైతే చెప్పారో ఆ దేశాన్ని తన సంతానానికి ఇచ్చారు అబ్రహాముతో చేసిన ఆ శుభ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చారు ఇస్సాకుతో చేసిన నిబంధనలు నెరవేర్చారు యాకోబుతో చేసిన నిబంధనలు నెరవేర్చారు ఈ రోజున నీవు కూడా ఆయన దగ్గరకు వస్తే నీవు కూడా చెవియొగ్గి అనే మాటలు వింటే నీతో కూడా నిత్య నిబంధన ఆయన చేస్తారు ఈ కడవరి దినాల్లో ఎంత దినాల్లో ఆయన ప్రత్యేకమైన నిబంధన చేశారు ఆ నిబంధన ఏంటంటే ఆయన రక్తము ద్వారా చేసిన నిబంధన మనల్ని నీతిమంతులుగాను అలాగే విమోచించబడిన ప్రజలుగాను నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి వాగ్దానాలతో నింపి ఆయన మనల్ని నడిపిస్తున్నారు మరి ఆయన దగ్గరకు వద్దాం ఆయన మాటలు విందాం మన తర్వాత మన సంతతి వారికి ఆశీర్వాదకరంగా ఉందాం అటువంటి కృప దేవాది దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ఏకీభవించండి మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మహోన్నతమైన నామానికి వందనాలు ప్రభువా లేఖనాలలో తండ్రి మా పితరులతో మీరు అనేకమైనటువంటి నిత్యమైన నిబంధనలు చేశారయ్యా కొద్ది కాలం ఉండిపోయేవి కాకుండా అయ్యా ఆ భక్తులు ఉన్నా లేకపోయినా కూడా ఈరోజు వరకు ఆ నిబంధనలు కొనసాగటం మేము చూస్తున్నాము నోవాహుతో చేసిన నిబంధన ఆ నిత్య నిబంధన ఈరోజు ఆకాశములో అయా ధనుసులా మేము చూస్తున్నాం తండ్రి అబ్రహాముతో చేసిన నిత్య నిబంధన ఈరోజుకి కొనసాగటం మేము చూస్తున్నాం ప్రభువా దావీదుతో చేసిన నిత్య నిబంధన ఇదిగో ఆగకుండా కొనసాగే క్రమం సింహాసనాసీనునిగా ప్రధాన యాజకునిగా మీరే కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ప్రభువా ఈరోజు అయ్యా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషినికి మీరు చేసిన కొత్త నిబంధన అయ్యా రక్తంతో చేశారు మీ రక్తమును బట్టి మాకు అనుగ్రహించిన ఈ నిత్య నిబంధన మూలంగా మేము విమోచించబడుతున్నాం మేము నీతిమంతులుగా ఎంచబడుతున్నాం రక్షించబడుతున్నాం కృప పొందుకుంటున్నాం అయ్యా యుగ యుగాలు మీతో కూడా నిలిచి ఉండే నిత్య జీవాన్ని అనుభవిస్తున్నాం అటువంటి కృపను అనుభవించడానికి మా పిల్లలందరినీ కూడా తండ్రి ఇదిగో మీ మాటలు వినేవారినిగా మీ చిత్తాన్ని జరిగించేవారినిగా సిద్ధపరిచి అయా అనేకమైనటువంటి అయా 1000 తరాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మీరు ప్రతి వారిని కూడా ఉంచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనల్ని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము దీవెన కృపా సమాధానములు
కొడుచిన మనకు తన పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.